దేవస్థానం సినిమా అది రిలీజ్ అయింది. మామూలుగా దేవస్థానం అంటే ఇదేదో గుడి, దేవుడు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు ఇలాంటివి ఉంటాయనేటువంటి ఒక అభిప్రాయం కలగటానికి అవకాశం ఉంది, ఎందుకంటే టైటిల్ అలా ఉంటుంది కాబట్టి. అయితే ఒక పవిత్రమైన టైటిల్ ఒక మంచి కథకు ఇవ్వాలనే ఉద్దేశంతో అతను రైటర్ డైరెక్టర్ జనార్దన్ మహర్షి పెట్టిన పేరు దేవస్థానం. మామూలుగా ఇంటికంటే గుడి భద్రం అనేటువంటి సామెత మనకి చాలా పాపులర్ సామెత ఒకటి ఉంది, ఇల్లు కంటే గుడి భద్రము అని. అంటే ఇంట్లో ఉంటే చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా బరువులు ఉంటాయి, చాలా కాపలాలు కాచుకోవాలి, అలాంటివి ఏమీ లేకుండా గుళ్ళో ఉంటే ఆ గుడి అన్నీ సరిపోతాయి, ప్రసాదాలు అవి పెడతారు, తింటూ ఉంటారు మీరు. కాబట్టి గుడి అని కానీ దేవస్థానం అని కానీ చెప్పడం వల్ల ఇదేదో ఒక డిఫరెంట్ ఫిలిం అని కాదు. బట్ అతను మంచి ఒక క్యాప్షన్ ఇచ్చాడు జనార్దన్ మహర్షి, తిరుపతి లడ్డు అంట అంత తేనేని తెలుగు సినిమా అని. ఇది నిజంగా అచ్చ తెలుగు సినిమా. నుతి చేతును గణనాథ ప్రణతులు చేకొను ఘనవరద అవరోధ శతము నణచు సదా అనింద్య వాహన అభయప్రద గమగదగదనిదనిబనిబమబనిదగుణనుతి చేతును గణనాథ. దీంట్లో నేను కే విశ్వనాథ్ అనే ఆయన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మేమిద్దరం దీంట్లో ముఖ్యమైన పాత్రలు ధరించడం జరిగింది. చాలా చక్కటి ఒక సార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ పెట్టి ఒక ఆయనకి దేవాలయమే సర్వస్వం, అంటే దేవాలయమే సర్వస్వం అంటే రిటైర్డ్ అయిన మనిషికి ఎలా టైం గడపాలి అనే పద్ధతిలో అతను అక్కడే చూసుకుంటూ గుడి వ్యవహారాలు అవన్నీ చూసుకుంటూ ఉండే మనిషి. ఇంకొక అతను ఇల్లే గుడి, అతనికి ఇల్లే గుడి అంటే ఇన్ ది సెన్స్ పెద్ద గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ పూజలు చేయాలి, ఈరోజు దండం పెట్టుకోవాలి, ఇవన్నీ అనేవి చాలా ఫార్మల్గా చాలా క్యాజువల్గా పెద్ద దాని మీద ఒక భక్తి ఒక గౌరవం పెట్టి చేసేట్టుగా కాకుండా గడిపే మనిషి. ఈ ఇద్దరి మధ్యన చాలా చక్కటి కెమిస్ట్రీ వర్క్ చేసి చేసినటువంటి కథ. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాహిత్యం, దేహిమే పార్వతీపతి అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. బీజాక్షరాల వాణి వరమాల, పంచాక్షరాల శూలి జపమాల, నిరంతరం తరంతరం శుభకరమే దేవస్థానం. ఇది స్లోగా సాధారణంగా ఇట్లాంటి కథలు ఒక్కసారి దెబ్బకున్నాయి, ఎందుకంటే మామూలు జనానికి పట్టేట్టుగా ఉండటానికి ఇందుట్లో అంత విషయం కనిపించదు, వినంగానే కానీ సినిమా చూడంగానే. ఇది కేవలం మౌత్ టాక్ వల్ల రోజు రోజుకి పెరిగే అవకాశం చాలా ఉంది. దానికి ఒకటే గుర్తు శంకరాభరణం. శంకరాభరణం రిలీజ్ అయిన ఒక వారం రోజుల దాకా ప్రాక్టికల్గా థియేటర్స్ ఎంప్టీగానే ఉన్నాయి, 20%, తర్వాత 25%, తర్వాత 30%, అలా ఫుల్ అవుతూ తర్వాత ఆ నోట దాని టాక్ పెరిగి అది ఇవాళ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ఛాయలో ఈ సినిమా డెఫినెట్గా వెళుతుంది అనేటువంటి నమ్మకం, కేవలం దాంట్లో యాక్ట్ చేసిన వాడిగా కాకుండా ఒక దర్శకుడిగా ఒక సినిమాని దాన్ని రివ్యూ చేసినప్పుడు, విశ్లేషించినప్పుడు ఏ లక్షణాల వల్ల ఒక మంచి సినిమా అని చెప్పుకుంటామో, కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ సినిమా అని చెప్పుకుంటామో, ఆ లక్షణాలన్నీ దేవస్థానానికి ఉన్నాయి. సాంబయ్య సోమయ్య లింగయ్య మహాశివ, సాంబయ్య సోమయ్య లింగయ్య మహాశివ. ఇది 100% కుటుంబాలకి, కుటుంబ సహితంగా అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమాగా వస్తుందని, అవుతుందని నా గట్టి నమ్మకం. ఏదో అంటాం ఒకప్పుడు ఎడారిలో ఒక వాయిసెస్ లాగా, ఇప్పుడున్నటువంటి అఫ్కోర్స్ ఏది తప్పు కాదు, ఇప్పుడున్నటువంటి ఈ ఒక సార్ట్ ఆఫ్ ఒక వేవ్లో ఒక సముద్రంలాగా ఒక పెద్ద ఒక సార్ట్ ఆఫ్ అలలు, ఒక విస్తృతమైనటువంటి దాంట్లో ఒక చిన్న సెలయర్ లాగా ఉంటుంది ఈ సినిమా. అందుకని చక్కటి సంగీతం ఉంది,
మంచి సంగీతం, మంచి సాహిత్యం ఉంది. పాత్రలన్నీ కూడా మనకి దగ్గరగా ఉండేట్టు ఐడెంటిఫై చేయగల పాత్రలు ఉన్నాయి. తర్వాత మంచి సంభాషణలు ఉన్నాయి, చమత్కారం ఉంది, చతురత ఉంది. ఇవన్నీ ఇంకేం కావాలి సినిమాకి? ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి నీతి ఉంది సినిమాలో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా చాలా విజయవంతం అవుతుందనే నమ్మకం నాకు ఉంది. అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. పలుకు తెలుపు తల్లివి పదాల జిలుగులల్లవి పదాల సుధార సాంశువల్లివే ఇలాంటి సినిమాలు విజయవంతం అయితే ఇంకా నలుగురు ప్రొడ్యూసర్స్ ముందుకొస్తారు. మనకి ఒక మంచి తరహాలో ఉండేటువంటి సినిమా తయారు చేయడానికి వాళ్ళకు ఒక స్ఫూర్తి కలుగుతుంది. అందువల్ల ఈ సినిమాని సక్సెస్ చేయగల సినిమాలు సరిగ్గా ఉండటం లేదు, ఈ మధ్యన వచ్చే సినిమాలు చాలా అదిగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఊరిలో ఏకరువు పెట్టడం కాదు. అలాంటి సినిమా వచ్చినప్పుడు మనం ఆదరించిన రోజునే మనం చెప్పుకునేటువంటి మనం చేసే ఒక అభియోగానికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. అందువల్ల మీరు అందరూ కూడా తప్పకుండా ఒక్కసారైనా ఈ సినిమా చూడండి. చూసిన తర్వాత నేను చెప్పిన మాటల్లో ఎంత సత్యం ఉందో మీకే అర్థమవుతుంది.